ఆఫీస్కి దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలాగా చేశారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు అధ్యక్ష. అధ్యక్ష, కుప్పంలో కూసాలు కదిలిపోయాయి. 40 ఏళ్ళుగా తను కట్టుకున్న కోటని మా జగనన్న సింగిల్ కటౌట్ సింపుల్ స్మైల్తో కొట్టేయగానే ఈరోజు ఫ్రస్ట్రేషన్తో అసెంబ్లీలో కూడా అడుగుపెట్టే ధైర్యం చాలక ఎక్కడ దాక్కున్నాడు చంద్రబాబు నాయుడు అర్థం కావట్లేదు అధ్యక్ష. కొంచెం పిలిపిస్తే చూద్దాం అనుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఆయన ఎలక్షన్లో ప్రచారం చేసినప్పుడు మీరు కూడా గమనించారు అధ్యక్ష, ఆయన కానీ ఆయన కొడుకు కానీ ఏం పీక్తారు పీక్తారు ఏం పీక్తారు. ఇలా ఒక 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసే ఒక వ్యక్తి, ఒక సీనియర్ పొలిటీషియన్ మాట్లాడచ్చా అని. ఈరోజు ఏం చేశాడు అనేది జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా తండ్రి కొడుకు అర్థమైంటుంది అధ్యక్ష. ఇంకా ఈయనకి ఎందుకు రాజకీయం, ఈయన కొడుకైన చిట్టినాయుడికి ఎందుకు రాజకీయం అవసరం ఉందో నాకైతే అర్థం కాలేదు అధ్యక్ష. ఎంతసేపు ఈరోజు ఇంత జరిగినా కూడా ఇంకా చిటికలేసుకుంటూ తిరుగుతుంటారు అధ్యక్ష. దమ్ముంటే రాజీనామా చేయండి, దమ్ముంటే రాజీనామా చేయండి. మేమెందుకు రాజీనామా చేయాలి అధ్యక్ష? ఈరోజు రాష్ట్రంలో ఏ ఎన్నిక వచ్చినా కూడా మేము నించుంటున్నాం కదా ధైర్యంగా. మీరు కూడా పోటీ చేయండి. మేము ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల గురించి చెప్పుకొని ప్రజల్లోకి వెళ్తున్నామో మీరు కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధిని చెప్పుకొని వెళ్ళొచ్చు కదా. వెళ్ళే ధైర్యం లేదు జగన్మోహన్ రెడ్డి గారిని బురద చల్లే విధంగా చేయటం, లేదా ఈ మధ్య జగన్ గారిని బీట్ చేయాలని స్లిమ్గా తయారవడానికి ఒంట్లో కొవ్వుది ఇచ్చారు అధ్యక్ష. కొవ్వుతో పాటు ఏమేమి తీసేశారు నాకు అర్థం కాలేదు అధ్యక్ష. అసలు తిక్కతిక్కగా మాట్లాడుతున్నాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, వింత వింతగా మాట్లాడుతున్నాడు అధ్యక్ష. కుప్పానికి పోయాడు అధ్యక్ష. ఈ కుప్పం గడ్డ చంద్రబాబు అడ్డ అంటూ ఒక డైలాగ్ చెప్పాడు అధ్యక్ష. ఆయనకు చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష, ఇది కుప్పం గడ్డ చంద్రబాబు నాయుడు కుప్పం గడ్డ చంద్రబాబు నాయుడు అడ్డా కాదు, ఐస్ గడ్డ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకోవాలి. ఎందుకంటే 2019 ఎన్నికల తర్వాత ఏ ఎన్నికలు వచ్చినా ఐస్ కరుక్కుంటూ కరుక్కుంటూ పోయి కుప్పం మున్సిపల్ ఎన్నికలతో పూర్తిగా కరిగిపోయిందని కూడా వాళ్ళు తెలుసుకోవాలని ఈ సందర్భంగా చెప్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఈరోజు కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు నాయకత్వమే కాదు ఈ యువనాయకుడు లోకేష్ నాయకత్వం కూడా మాకొద్దని మురికి కాలువలో కలిపేస్తారన్న విషయం తెలుసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, చంద్రబాబు నాయుడికి లోకేష్కి సభ ద్వారా ఒకటి చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష. సింహంతో వేటాడటం జగన్తో ఆట ఆడటం అంత ఈజీ కాదని తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరికి ఛాంపియన్ అయిపోవాలనుకుంటుంది అధ్యక్ష, కానీ విజేత అనేది ఒక్కరే, ఆ ఒక్కరు మా జగనన్న అని గర్వంగా నేను చెప్పగలను అధ్యక్ష. ఆట ఆడినా ఓడినా రికార్డ్స్లో ఉంటాం అధ్యక్ష, కానీ గెలిస్తే చరిత్రలో ఉంటాం అధ్యక్ష. సో అలాంటి చరిత్ర సృష్టించిన మా జగనన్నకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా సాధించని రికార్డ్ని సాధించి చంద్రబాబు నాయుడికి చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల కోసం తపించే నాయకుడు జగనన్నకి ఈరోజు చంద్రబాబు నియోజకవర్గంలోని ప్రజలు కూడా అండగా ఉంటామని ఒక స్ట్రాంగ్ మెసేజ్ని ఈరోజు రాష్ట్రం అంతా పంపించారు అధ్యక్ష. ఆ మహిళలందరికీ కూడా సెల్యూట్ చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఢిల్లీలో చక్రం తిప్పాను ఢిల్లీలో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గల్లీ గల్లీలో తిరిగి ప్రచారం చేసుకున్న మున్సిపల్ ఎన్నికల్లో బొక్క బోర్లా పడ్డాడనేది మనం చూసాం. ఎందుకంటే